తెలుగు కన్నడం తమిళంతో పాటు పలు భారతీయ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి గౌతమి ఇవాళ ఆమె సొంత పార్టీ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పాతికేళ్లుగా బీజేపీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. తమిళనాడులో బీజేపీ నేతగా ఉన్న ఆమె ఇవాళ పార్టీకి తీవ్ర భావోద్వేగంతో గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీని వేయడానికి దారితీసిన కారణాలని వెల్లడించారు. బీజేపీ తరఫున తమిళనాడులో రాజకీయాలు చేస్తున్న గౌతమి కొంతకాలంగా సొంత పార్టీపై అసంతృప్తిగానే ఉంటున్నారు. అదే సమయంలో తన్ని ఆర్థికంగా మోసం చేసిన ఓ వ్యక్తికి పార్టీ నేతలు కొందరు అండగా నిలవడంతో గౌతమి దీన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో దాదాపు 3 దశాబ్దాలుగా అనుబంధం కొనసాగించిన కాషాయ పార్టీని వీడాలని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని విశాఖపట్నంలో చదువుకుంటున్న సమయంలోనే సినీ రంగంలోకి ప్రవేశించిన గౌతమి ఆ తర్వాత తనదైన శైలిలో నటిస్తూ తెలుగు తమిళ కన్నడతో పాటు పలు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలోనూ గౌతమి పలు సినిమాలు చేశారు. అదే సమయంలో బీజేపీ సిద్ధాంతాలకి ఆకర్షితురాలై ఆ పార్టీలో చేరిన గౌతమి తమిళనాడులో ఆ పార్టీ ఎదుగు బొదుగు లేకుండా పోవడంతో పాటు తనకు ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజపాలయం నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ని ఆశించిన పార్టీ మాత్రం ఆమెని పట్టించుకోలేదు. ఆ తర్వాత తన్ని ఆర్థికంగా మోసం చేసిన ఓ వ్యక్తికి బీజేపీ నేతలు అండగా నిలిచారు. దీనిపై పార్టీకి ఆమె ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో బీజేపీ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఆమె పోలీసులు న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకముందన్నారు. ఆమె మాటల్ని బట్టి చూస్తుంటే త్వరలో అధికార డిఎంకేలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.